తూర్పు గోదావరి జిల్లా కేంద్ర పాలిత ప్రాంతం యానంలో ఎన్నికల ప్రచారం రణరంగంలో మారాయి. యానంలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మల్లాడి వర్గానికి మరియు యువ నాయకుడి గొల్లపల్లి అశోక్ వర్గానికి గట్టి పోటీగా మారింది. గత అర్ధరాత్రి సమయంలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బాబాయ్, గొల్లపల్లి వీర్రాజు అలియాస్ చంటిబై మల్లాడి అంచెలు దాడికి పాల్పడ్డారని గొల్లపల్లి అన్నారు. యానం నియోజకవర్గంలో అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యర్థి అనుచరులు స్వతంత్ర అభ్యర్థి అయిన గొల్లపల్లి శ్రీనివాస అశోక్ బాబాయ్ ఇంటిపై కర్రలతో దాడి చేసిన వైనం. మల్లాడి అనుచరులు డబ్బు పంచుతున్నారని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గొల్లపల్లి చెట్టుపై కర్రలతో రాళ్లతో దాడి చేసిన వారు మల్లాడి అనుచరులేనని అంటున్నారు. ఈ దాడిలో గొల్లపల్లి వీర్రాజుకు ఒక కాలు విరిగిపోగా మరొక కార్యకర్తకి బలమైన గాయాలైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కంప్లైంట్ చేసిన గంట వరకు పోలీసులు రాలేదని గొల్లపల్లి అనుచరులు అంటున్నారు. ఒకటిన అంబులెన్స్ లో గొల్లపల్లి చెంటిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించారు. ఈ దాడిపై స్పందించిన స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మాట్లాడుతూ, మల్లాడి కృష్ణారావు బలపరిచిన అభ్యర్థి ఓడిపోతారనే భయంతో మా కుటుంబంపై మా కార్యకర్తలపై అనేక దాడులు చేస్తున్నారని, మమ్మల్ని చంపేసినా మేము ప్రజల కోసం చావడానికైనా సిద్ధమని, ప్రజలపై దాడిని ఖండిస్తూ ఉన్నామని, యువ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమర్థవంతంగా నడుచుకోవాలని, ఇటువంటి దాడులకు గొడవలకు పాల్పడరాదని, మనం సమన్వయంగా ముందుకు పోవాలని, నిజమనేది ఒకరోజు తెలుస్తుందని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రజలందరూ గ్రహించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని యానం యువకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, మేము కల్లారా ఈ దాడిని చూశామని, మల్లాది అంచర్లు చంటిపోయి దాడి చేశారని, దాడి చేసిన గంటకు పోలీసులు వచ్చారని, అసలు ఎందుకు ఈ దాడులు జరుగుతున్నారని మేము ఖండిస్తున్నామని తెలియజేశారు. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన ప్లేస్ ప్రదేశానికి డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళారు. అక్కడికి డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బు ఉందని చెప్పేసి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు సంటి గారు కుప్పాల వాసన తీసుకుని వెళ్ళారు అక్కడికి ప్రదేశానికి. అక్కడ డబ్బు ఉందనే ప్రదేశం తెలిసి అన్నే కృష్ణారావు ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ ఉన్న 50 మంది 60 మందితో సంటిని రాకుండా ఆపండ్రా కొట్టేండ్రా అని చెప్పేసి అతను దౌర్జన్యంగా సంటి మీద 2-3 మనుషులు ఉంటే వాళ్ళందరి మీద 50 మంది మీద పడిపోయి కొట్టేసి అక్కడ డైవర్ట్ చే వేరే రకంగా ఈ డబ్బును ఏ విధంగా మళ్లించాలంటే డైవర్ట్ చేయడానికి ఇచ్చేసాడు. అక్కడ కాపాడవలసిన బాధ్యత పోయి ఆ డబ్బు ఏ విధంగా వెళ్ళాలని సహకరించిన పోలీసు వాళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ ఇంకోటి ఏంటంటే దెబ్బలు తిన్న తర్వాత సంటి గారు ఇంటికి వచ్చేసారు. వచ్చేసి ఆ ఇంటికి వచ్చిన వెంటనే 15 మంది మొత్తం మీద వచ్చి కార్యాలయం బద్దలు కొట్టేశారు. కార్యాలయం బద్దలు కొట్టేసిన తర్వాత ఏమో సంటి గారి ఇంట్లోకి వెళ్ళి సొరవపడి ఇచ్చేసేసారు. ఇవాళ అతను తిరిగి పైపొచ్చి ఎన్ని నాటకాలు చేసి ఇవాళ కృష్ణారావును కొట్టేశాడు, నన్ను కొట్టేశారని చెప్పేసి ఇవాళ పబ్లిసిటీ చేస్తున్నాడు. అతను దయించి మీరు ఎవరో కూడా ఇతనికి ఎలక్షన్ చేయడం ఇష్టం లేదు. మీరు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎన్నిసార్లు కొడతారో కొట్టడం ఉంది, చూద్దారు. అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది జరిగిన సన్నివేశం ఏంటో తెలుస్తుంది. డిపార్ట్మెంట్ మనకి ఏం సహకారం చేయదు, వన్ సైడ్గానే అతను చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సంటి గారింటికి వెళ్ళి దాడి చేసిన వాళ్ళని మీరు ఎక్కడో కిడ్నాప్ చేసేసారు అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఎంత దారుణం అంటే ఎంత దారుణంగా వ్యవహారం చేస్తున్నారంటే చేయనే ఉండేది. అంతే తప్ప మనకు ఎలక్షన్ కావాలి ముందు. 6వ తారీఖు దాకా కూడా దయించి మీరు అందరూ కూడా ఎవరో కూడా సమన్వయం పాటించి మాకు గొడవలు వద్దు. మేము ఏం చేసినా సరే మాకు గొడవలు అనేది వద్దండి. మేము ఒకటే మా కార్యకర్తలు అందరినీ ఒకటే కోరుకున్నాం, దయించి మీ దండం పెడుతున్నారో బాబు మీరు వెళ్ళిపోండ్రో, గొడవ వద్దురా బాబు అని చెప్తున్నాం. ఇవాళ దెబ్బలు తిన్న వ్యక్తి కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయినా పర్వాలేదు, మనిషిని చంపేసినా పర్వాలేదు. ఈ సావుకి కారకుడు ఎవరు సచ్చినా సరే అందరికీ తెలుస్తుంది. అది అందుకనేటంటే ఎవరో కూడా మేము అందరినీ కూడా కార్యకర్తలను ఒకటే కోరుతున్నాం, ఎవరిని కూడా ఏ విధమైన కాంట్రవర్సీ మాటలు కానీ ఏది చేయొద్దని మేమందరం కూడా కాళ్ళు ఎలా పట్టుకుని బతిమాలుతున్నాం. ఇప్పటిదాకా సంటి గారి ఇంటికి నేను వచ్చాను, అక్కడ కూడా చెప్పాం. ఎస్పీ గారు వచ్చారు అక్కడికి, ఎస్పీ గారు వచ్చినప్పుడు కూడా అతను ఏదో చెప్తాడు, చెప్పినప్పుడు కూడా నేను మామూలుగా ఒకటే చెప్పాను, మీరు ఎవరో కూడా గొడవ పడద్దురా బాబు, మీకు అన్నారా బాబు అని చెప్పి వచ్చాను. ఇప్పుడు ఆరోగ్య గారి దగ్గర కూడా ఒకటే చెప్పాం, మీరు ఎంక్వైరీ చేస్తారో మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, ఏం చేసినా మీ ఇష్టమే, మాకు ప్రొడక్షన్ ఇమ్మని చెప్పాం. ప్రొడక్షన్ ఇచ్చి సమస్య ఇబ్బంది లేకుండా ఎలక్షన్ జరిపించని చెప్పేసి మీ అందరినీ కోరాం, ఆరోగ్య గారిని కోరాం. మాకు వేరే విధానం లేదు, వాళ్ళు కొడతారో ఏం చేస్తారో ఎన్ని పుట్టలు పొందుతారో పనమనండి. మాకు కావాల్సింది ఏంటంటే శాంతియుతంగా మాకు ఎలక్షన్ జరగాలంతే. వేరే కారణాలు సృష్టించి ఎలా బయట పబ్లిక్లో
ఆల్రెడీ కృష్ణారాయణ కొట్టేశారంట అని చెప్పేసి ప్రతి ఊర్లోకి కృష్ణారాయణ కొట్టేశారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఇవాళ అక్కడ ముగ్గురు వ్యక్తులు వెళ్ళారండి, గొల్లపల్లి వీర్రాజు వెళ్ళాడు, ఇంకో కుప్పాల వాసన్న అతను వెళ్ళాడు. అక్కడ 50 మంది ఉన్నారు ప్రత్యక్ష సాక్షిగా. అక్కడ జనం పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నారు, అక్కడ సీసీ కెమెరాలు అని ఉంటే అక్కడ ఏం జరిగిందనేది తెలుస్తుంది. కృష్ణారావుని కొట్టేశారా లేకపోతే గొల్లపల్లి వీరరాజుని కొట్టేశారా అనేది తెలుస్తుంది. అక్కడ మొబైల్ ఉందండి చెప్పండి అందరూ. అక్కడ కృష్ణారావు ఏ విధంగా జరిగిందనేది అందరూ ప్రజలందరూ గమనించాలి. దయించి ఉన్న నాయకులకే వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఇండిపెండెంట్ క్యాండిడేట్లని భయభ్రాంతులు గుర్తు చేసుకుంటూ వీళ్ళు కనీసం క్యాన్వాసింగ్ చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఎల్లరూ సృష్టించడం చేస్తున్నారు వీళ్ళు. తర్వాత వీళ్ళు మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకునే కార్యక్రమంలో ఈ అల్లర్లు సృష్టించి దీన్ని డైవర్ట్ చేసుకుని సేఫ్ జోన్లోకి వెళ్ళాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. ఈ ఎలక్షన్ నిమిత్తం ఎలక్షన్ని ఆపాలన్న దురుద్దేశంతో కూడా ఈ గొడవలు సృష్టించడానికి మెయిన్ కారణం దీన్ని. మొదటి వరకు ఎంత పంచిపెట్టాడు అన్నది రోజుకు ప్రతి గ్రామంలోని కులాల వారుగా ఓట్లోకి డబ్బులు ఇవ్వటము, మందు మద్యపానం సరఫరా చేయడం అన్నీ జరుగుతున్నాయి సార్. ఇందులో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఎంతోమంది చూస్తున్నారు కూడా. ఇది మేము పంచతాళదంటే వినేవాడు నమ్మేవాడు ఎవరు లేరు సార్. ఈ క్రమంలో అక్కడ ఉన్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం కూడా జరిగింది. ఈ లోపల అక్కడ గొల్లపల్లి చంటి గారిని పోలీసులు కూడా కొట్టడం జరిగింది. పోలీసులు అంటే అక్కడ ఆ సీన్లో ఒక వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు రేపు పూర్తిగా చూస్తారు సోషల్ మీడియాలో ఆ సంఘటనలో. తర్వాత అక్కడ కొంతమంది కృష్ణారావు వర్గం కూడా గొల్లపల్లి వీర్రాజు గారిని కొట్టడం జరిగింది, ఆయన కొన్ని గాయాలయ్యాయి. తర్వాత ఆయన కాపాడవలసిన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు సీఏ గారు, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ గారు ఆయన తోసి కింద పడేశారు. అక్కడి నుంచి భయభ్రాంతులకు గురై ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్న తక్కువ మంది అయినా కూడా మమ్మల్ని మేము కాపాడుకునే పరిస్థితి అయితే లేదు. అక్కడి నుంచి గొల్లపల్లి చంటి గారి ఇంటికి అయినటువంటి బెజవాడ గార్డెన్స్కి వెళ్ళిపోయాయి. వెళుతున్న క్రమంలో ఇక్కడ మల్లారి కృష్ణారావు గారు వర్గం ఇంకా మరికొంతమంది తరుముకుంటూ వచ్చారు. ఈ లోపల ఒక వ్యక్తి బండి వదిలేసి పారిపోతే ఆ బండిని కూడా తొక్కేసి దాన్ని ధ్వంసం చేసి అలాగే మరింతమంది ఇంటికి ముందుకు వచ్చారు. ఈ లోపల మేము సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది చేరుకుంటుంటే వాళ్ళ మీద కూడా ఈ ప్రత్యర్థులు రాళ్లు విసరడం జరిగింది. ఆ విధంగా కొంతమందికి గాయాలయ్యి బుర్రలు కూడా పగిలాయి. ఈ పరిస్థితులు ఎందుకు సృష్టిస్తున్నారంటే యానంలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి రేపు అన్నారోజు ఓటు వేయొద్దు, మీరు ఓటు వేస్తే మీ పరిస్థితి కూడా బుర్రలే కాదు, మీ జీవితాలు కూడా సర్వనాశనం చేస్తామనే సందేశాన్ని ప్రజలకు పంపుతున్నారు. కానీ ఇది ప్రజలు అర్థం చేసుకోండి, ఇది రేపటి రాజశేఖర పాలనకి చరమగీతం పాడడానికి ఆఖరి రోజులు. ఎందుకంటే ఇదే పరిపాలన మరి కొంతకాలం కానీ సాగితే మీ జీవితాలు చిన్న భిన్నం అవుతాయి. మీరు ఇప్పటికే వాక్ స్వతంత్రం కోల్పోయారు చాలామంది, ఎందుకంటే తమకు కావాల్సిన విషయాల గురించి ఎవరో కూడా ప్రభుత్వ అధికారుల ద్వారా కూడా మీరు ఏం చేయించుకోలేని పరిస్థితి. ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే కానీ మీ సమస్యలు తీరని పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఎలా తీరిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన పథకాల విషయంలో కావచ్చు, మీకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన ఏ విధమైన సౌకర్యాలైనా సరే ప్రభుత్వం నుంచి పొందే పరిస్థితి లేదు. ఒక నాయకుడి చేతుల మీదగానే ఇవన్నీ నడవాలి. ఈ పరిస్థితి మారాలంటే ఓటర్ ఆలోచన తీరు మారాలి. ఎందుకంటే ఈ రాక్షసుల పాలన మారితే ప్రజాస్వామ్య పాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య పరిపాలన రావాలంటే ప్రజలు తమ ఓటు హక్కును సరైన వ్యక్తికి ఉపయోగించి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే రేపు అన్నారోజు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూస్తారు. న్యాయం ఏంటంటే కేవలం ఇక్కడున్న ఆయన వ్యక్తి ఓడిపోతున్నారనే ఒక్క అనుమానం చేత
ఈ రోజు ఈ పరిస్థితికి వాళ్ళు పడ్డారండి. కేవలం ఆయన ఓడిపోతున్నారండి పరిస్థితికి. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు డబ్బు పంచే డబ్బు కానీ మద్యం కానీ లేదంటే బిర్యానీ కానీ పంచిపెట్టాలనే వ్యక్తి ఈ రోజు ప్రతి ఏరియా కూడా పంచిపెడుతున్నాడు. అంటే ఏంటి, వాటమని ఎదురు చూస్తున్నాను అనే విషయం ఆయన తెలిసిపోయింది. ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక ఇది చేసిన ఒక ప్లాన్ తప్ప అంత మించి ఏం కాదు దీనికోసం అని చెప్పి నష్టపోయింది. ఎవరన్నా ఉన్నారంటే గొల్లపల్లి ఫ్యామిలీ అశోక్ గారు అల్లి చిన్నాన్న గారు, ఇంకా మిగతా వ్యక్తులు. ఈరోజు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ కానీ కాసంచేటి రామ్మూర్తి గారు కానీ అశోక్ గారు కానీ ఉన్న విషయం ఏం చెప్పారంటే, నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, కుర్రోళ్ళందరూ వచ్చి మేము ఆగేది లేదండి, ఇలా కొట్టడం అనేది అన్యాయం, ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు, మేము ఏదైనా సరే మేము ఇప్పుడు ఈ క్షణమే మేము దీనికి వ్యతిరేకం తీసుకుంటానంటే వీళ్ళు కాడసేత రామ్మూర్తి గారు కానీ లేదంటే అశోక్ గారు కానీ చెప్పిన విషయాలు ఏంటంటే తెలుసా అండి, మనం కేవలం ఈరోజు మన యానాన్ని మార్పు కోసం కోరుకుంటున్నాం అందుకని చెప్పి ఏ విధమైనటువంటి గొడవలు వద్దు, మనం శాంతిబద్ధంగా పోదాం, మనకి ఎలాంటి గొడవలు ఏదో వద్దని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ యువతను కానీ కుర్రలు కానీ కంట్రోల్ చేసి ఈరోజు గొడవలు కాకుండా చేశారు. గొడవలు అవ్వడానికి కోసం చేసేదెవరు, ఓటమి అనేది చూస్తారని ఒక వ్యక్తి తప్ప ఈ మిగతా ఇక్కడ ఉన్న అశోక్ తరపున వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనం విజయాన్ని సాధిద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఓడిపోతున్నాం అనే వ్యక్తి మాత్రం ఇలా గొడవలు పెడుతున్నారు. దయచేసి యానం ప్రజలందరూ అర్థం చేసుకుని ఓటు ఎవరికి వేస్తే న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఏంటంటే దీన్ని ఒక సానుభూతిని కింద వాడుకుని ఇలా నన్ను కొట్టారు, రేపు పొద్దున్న కనుక వాళ్ళు కనుక ఎలక్షన్లో విన్ అయ్యి వస్తే కనుక రేపు పొద్దున్న జనాలు ఎవరిని నిలబెట్టినారు కొట్టేస్తారని చెప్పేసి ఒక రీజన్ చెప్పుకోవడం కోసం తప్ప ఇది వేరే ఏం కాదు. దయచేసి ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకుని విజిల్ గుర్తు మీద ఓటేసి అశోక్ గారిని అత్యక మెదడితో గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మేము షేర్ చేస్తాం చూడండి. ఇప్పటికీ కూడా యానం ప్రజలు నమ్మకపోతే మాకు ఏ రకమైన రాజకీయాల్లోకి కూడా ఎవరు కూడా యానం యువత ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఒక యువనాయకుడు కూడా తయారవ్వలేదు. అలాంటి రాజకీయం మనకు అవసరమా? యానం యువతంతా కూడా ఈరోజు నా వైపు ఉండి ఖచ్చితంగా ఒక నిజమైన రాజకీయాన్ని కోరుకుని నిజాన్ని నమ్ముకుని నా వైపు తిరుగుతున్నారు. యానం ప్రజలందరూ కూడా నన్ను నమ్మారు. ఈరోజు నేను ఎక్కడ గెలుస్తానా, నేను గెలిచి తీరుతాననే భయంతో ఇలాంటి శవరాజకీయాలు చేస్తున్నాడు ఆయన. ఒకటండి, రాత్రి ఇంత టైం అయిన తర్వాత ఇంత 1 గంట అనే ప్రాంతంలో ఆయన ఇంతమందిని పంపించాడు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికీ కూడా మా ఇంటి పక్కన చుట్టూరు కూడా యానం ప్రజలందరికీ అర్థమయ్యేలా వచ్చి కావాలంటే చూడండి, రాళ్ళు విసురుతున్నారు. నా పక్కన వచ్చిన ప్రతి ఒక్కరిపైన కూడా భౌతికంగా దాడి చేయాలని చూస్తున్నారు, రకరకాల కొట్టారు. అండ్ నాకు అర్థం కాదు, గొడవ జరిగితే మా ఇంటి పక్కన ఆ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు కానీ పోలీసులు గంటకు వచ్చారు, ఏంటి ఏం జరిగిపోయిందంట. అంతా జరిగిపోయిన తర్వాత ఇదా అండి, మాకు మా చిన్నాన్న కొట్టిన వీడియోలో మీరు చూడండి, ఒక పోలీస్ లాఠీతో కొడుతున్నారు, లేకపోతే ఒక ఎవరు కొట్టారో కూడా తెలియదు. అక్కడ ఏం జరుగుతుంది, గొడవ ఇద్దరు మనుషులు వెళ్ళారండి, ఒక పోలీసు ఇంటికి వెళ్ళారు అని తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ ఆయన చేయించిన రౌడీ రాజకీయం ఏది ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ధోరణి కంటిన్యూ అయితేనండి యానంలో రాజకీయం అనేది ఇప్పుడు ఇంకెప్పుడు కూడా బాగుపడదు. యానం ప్రజలు ఇలాగే ఉండిపోతారు, నీ అంత పాలనలోనే బ్రతుకుతాం. ఈరోజు మనం ఒక్క అడుగు నేను ముందుకేసుకుని వచ్చాను. ఇప్పుడు యానం ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి మీ విజ్ఞతకే ఆలోచించండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, మమ్మల్ని ఇక్కడ కొట్టారు, ఎంతసేపు జరుగుతుంటే ఎక్కడి నుంచో మీడియాలో ఆయన కొట్టినట్టు మార్చి రాశారు. ఎక్కడ వస్తాయండి ఇలాంటి, అంటే యానంలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా ఆయనకే మక్కువగా రాస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. మమ్మల్ని ఎక్కువ మమ్మల్ని అసలు చూపించరు, మమ్మల్ని ఏమి చేయరు. ఈరోజు ఆఖరికి ఎక్కడో వేరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎక్కడో రిపోర్టరు ఆయనకి ఎలా తెలిసిపోయిందండి, మల్లారి కృష్ణారావు గారు ఫోన్ చేసి చెప్తే తప్ప ఎక్కడ జరిగిన విషయం ఆయనకి తెలియదా? ఇదేం రాజకీయాలండి, నాకు అర్థం కాదు. ఆఖరికి మీడియా కూడా అసలు వాళ్ళు ఏం జరిగింది ఏంటో కూడా ఎంక్వైరీ లేదు, ఎవరో చెప్పారు వేసేయడమే. ఆయన కట్టుకట్టు కూర్చుంటాడు, తలకు కట్టుకట్టు కూర్చుంటాడు, ఆయనకు అవసరమేమో. ఆ రోజు మా గొప్ప వ్యక్తి అయిన హరికృష్ణ గారి టైంలో కోడి రక్తం రాసుకుని బ్రతికాడు ఆయన. మాకు అలాంటి దిక్కుమాల రాజకీయాలు అవసరం లేదు. మేము మా నాన్నగారు చనిపోయిన మరుక్షణం కూడా మేము రాజకీయం యానం ప్రజలు బాగుండాలని చెప్పి ఆ రోజు హరికృష్ణ గారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ రోజు కుల మతాలు ఏ రకంగా కూడా చూడలేదు, ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని చూసారు. ఈరోజు గొల్లపల్లి గంగాధర ప్రతాప్ కొడుకుగా ఆయన నేను కూడా అదే ధోరణిలో ఉంటాను తప్ప నేను రౌడీ రాజకీయాలు శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు. నేను అలాంటి అలవాట్లు మా ఎవరికి మా కుటుంబంలో కూడా లేవు. మీకు అలాంటి అలవాట్లు అలాంటివి ఉంటే పదవి కాపాడుకోవాలని ఆశ ఇంకా ఎక్కువ పెరిగిపోతే ఖచ్చితంగా
జనాలకి మంచి చేసి చూడండి. ఎలాగో 25 సంవత్సరాల నుంచి ఊరిని నాశనం చేశారు, ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి. ఈరోజు మీరు కొట్టిన దెబ్బలకి మా చిన్నాన్నని కూడా, ఆఖరికి మా ఒక ఇద్దరు కుర్రోళ్ళని కూడా తీసుకెళ్తే మళ్ళీ రిఫర్ టు కాకినాడ చేశారు. అది మన యానం పరిస్థితి. అర్థం చేసుకుని ఇప్పటికైనా ఒక మంచి రాజకీయం చేయడం నేర్చుకోండి. పదవి కోసం, రాజ్యసభ సీటు కోసం కాదు. గుర్తుపెట్టుకోండి మల్లాడి కృష్ణారావు గారు, యానం ప్రజలు మీకు అతి త్వరలో బుద్ధి చెప్పబోతున్నారు. గెలిచేది గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, అది మీరు రాసి పెట్టుకోండి. ఏం జరిగినా యానం ప్రజలందరినీ అన్ని రకాలుగా కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా యానం ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఏం జరిగినా కూడా నేను వాళ్ళతోనే ఉంటాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ప్రజలకి మే 2 తారీఖుని స్వేచ్ఛ రాబోతుంది, అది మీరు కళ్ళారా చూస్తారు, గుర్తుపెట్టుకోండి.